రెస్పెక్టెడ్ డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మీదుగా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఏపీ సిఐడి ఈ రోజు నుంచి ఒక వారం రోజులు అంటే ఫర్ 7 డేస్ యాంటీ డ్రగ్ డ్రైవ్ అని వీఆర్ అండర్టేకింగ్. సో ఈ భాగంగా అవేర్నెస్ అబౌట్ డ్రగ్ అబ్యూస్, డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటే, డ్రగ్ తీసుకుంటే ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి, తర్వాత చట్టాలు ఏమేమి ఉన్నాయి, ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి, వేరియస్ అదర్ యాక్ట్స్ గురించి, నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఓవరాల్ తాగడము ప్లస్ డి అడిక్షన్ గురించి, సో ఇవన్నీ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈరోజు ఆ భాగంగా అన్ని జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో అవేర్నెస్ ర్యాలీ తీస్తున్నాము. సో అదే భాగంగా విజయవాడ పోలీసులు కూడా ఇక్కడ విజయవాడ సిపి ఆఫీస్ నుంచి ఏఆర్ గ్రౌండ్స్ దాకా ఒక అవేర్నెస్ ర్యాలీ లాగా ఈరోజు తీసుకున్నాము. డ్రగ్స్ అనేది దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాంగిల్స్ విత్ రెస్పెక్ట్ టు డ్రగ్స్. ఒకటి మన చిన్నపిల్లల నుంచి అంటే కాలేజెస్, తర్వాత ఇన్ జనరల్ అదర్వైజ్ అవుట్ సైడ్ ది స్కూల్స్ ఆల్సో డ్రగ్స్ ట్రై చేయాలి, ఎట్లా ఉంటుంది మత్తు, ఆ ట్రయల్ బిగినింగ్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత అరే తాగితే అది ఒక కూల్నెస్ ఫ్యాక్టర్ అంటారు, దాంట్లో వెళ్ళిపోతారు. ఆ తర్వాత అడిక్షన్, తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ దగ్గర దొరికిపోతే దే విల్ లూజ్ దర్ ఫ్యూచర్. సో ఇది ఒక యాంగిల్ అయితే, ఈ డ్రగ్స్ నుంచి ఏమి డబ్బులు జనరేట్ అవుతుందో మోస్ట్ ఆఫ్ దాట్ మనీ గోస్ ఇన్ టు టెర్రరిజం. సో ఇదన్నీ, సో ఇవన్నీ వేరే రకరకాల యాంగిల్స్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు డ్రగ్స్. తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్స్లో నార్మల్ యాక్ట్స్ కన్నా ఎక్కువ పనిష్మెంట్, సో చాలామందికి ఇవన్నీ తెలీదు. సో విత్ రెస్పెక్ట్ టు డ్రగ్స్ మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాము కంటిన్యూస్లీ విత్ రెస్పెక్ట్ టు డ్రగ్స్ అవేర్నెస్ స్కూల్లో కాలేజెస్లో. అదే భాగంగా ఇంకో ఒక స్టెప్ అహెడ్, వీ హ్యావ్ టు గో అ స్టెప్ అహెడ్ అండ్ ఇంకా పెంచాలి
ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ అనేది మన డీజీ సార్ ఆలోచన. ఇదే భాగంగా ఏపీ పోలీస్ విత్ ఇన్ కోఆర్డినేషన్ విత్ సిఐడి ఈ డ్రైవ్ 1 వీక్ చేస్తున్నాము. సో ఐ హోప్ ఈ 1 వీక్ అవేర్నెస్ డ్రైవ్ నుంచి ఇంకా ప్రజల్లో స్కూల్ చిల్డ్రన్ అండ్ కాలేజ్ చిల్డ్రన్లో ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది. అండ్ ఒకరోజు ఇన్ వన్ అట్ సమ్ టైమ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఈ డ్రగ్స్ అనే మహమ్మారి నుంచి మనం సేవ్ అవుతామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.